తిరుచానూరులో ఏడు కొండలవాడి సతీమణి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల తర్వాత టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించే కార్యక్రమం కూడా ఇదే. ఇక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుచానూరులో అమ్మవారి ఆలయ స్థల పురాణం, అలాగే ఇక్కడి సరోవరంలో అమ్మవారు ఏ విధంగా ఉద్భవించారు, ఈ విషయాలన్నీ కూడా ఒకసారి పరిశీలిద్దాం. తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఈ బ్రహ్మోత్సవాల వెనుక పురాణ పరంగానే కాదు చారిత్రకంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు తిరుమలకు వెళ్ళలేని భక్తులు, అప్పుడు అరణ్యాలు దట్టమైన అడవి నిండి ఉండి కాలిబాటలు కూడా సరిగా లేని ఆ కాలంలో ఇక్కడే బ్రహ్మోత్సవాలు జరిగాయని చెప్పి కూడా చెబుతూ ఉంటారు. అనంతరం అక్కడ కాలిబాట అవన్నీ కూడా అయిన తర్వాత బ్రహ్మోత్సవాలు వైభవంగా తిరుమలలోనూ కూడా ప్రస్తుతం జరుగుతున్న విధంగా జరుగుతున్నాయని కూడా పెద్దలు చెప్తుంటారు. ప్రస్తుతం మనం తిరుచానూరు అమ్మవారి ఆలయం దగ్గరే ఉన్నాము. ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు తిరుమల తరహాలోనే ఉదయం రాత్రి వాహన సేవలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే స్వామివారికి తిరుమాడ వీధుల్లో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అదే తరహాలో అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంటుందని చెప్పచ్చు. అలాగే తిరుమల తర్వాత ఎక్కువగా భక్తులు స్వామివారి దర్శనం అనంతరం తిరుచానూరు కూడా చేరుకుంటారు. అనంతరం ఇక్కడ కూడా అమ్మవారిని దర్శించుకొని తిరిగి వెళ్తూ ఉంటారు. ఇక ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు రోజు రోజుకి కూడా భక్తుల రద్దీ తిరుచానూరులో పెరుగుతూ ఉన్న నేపథ్యం అయితే ఉందని చెప్పచ్చు. దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ తిరుచానూరులో కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక్కడే అన్న ప్రసాద సముదాయం కానీ ఇతర వసతిగతులు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న నేపథ్యం కూడా తిరుచానూరులో ఉందని చెప్పచ్చు. ఇక తిరుచానూరు ఆలయ పురాతన శిల్పకళ కూడా అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. అమ్మవారి ఆలయంతో పాటు పక్కనే బలరామకృష్ణుల ఆలయం, అలాగే శ్రీవారి ఆలయం కూడా ఆలయంలోనే పక్కనే ఉంటాయని చెప్పచ్చు. ఇంకా సెక్యూరిటీ పరంగా కూడా తిరుమలలో ఏ విధంగా భద్రతా చర్యలు తీసుకున్నారు, అదే విధమైన భద్రతా ఏర్పాట్లు కూడా తిరుచానూరులో కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంటుంది. ఇక బ్రహ్మోత్సవాలు కూడా అచ్చం తిరుమలలో జరిగినట్లే 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. అనంతరం 9వ రోజు తిరుమలలో చక్ర స్నానం ఏ విధంగా చేస్తారో అదేవిధంగా పంచమీ తీర్థం అని చెప్పి ఇక్కడ కూడా చేస్తారు. ఇక్కడ పక్కనే ఉన్న పుష్కరిణిలో వేలాది లక్షలాది భక్తుల సమక్షంలో ఈ ఉత్సవం ఎంతో కన్నుల పండుగగా కూడా జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ప్రస్తుతం జరుగుతున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భారీగా వేలాదిగా నిత్యం భక్తులు వస్తున్నారు. తిరుమాడ వీధుల్లో అమ్మవారి వాహన సేవలు చూసి తరిస్తున్నారు. ప్రత్యేకంగా జరిగే గజవాహనం నిత్య వాహనమైన అమ్మవారి ఈ వాహనం చూసేందుకు లక్షలాదిగా గరుడోత్సవం తరహాలో కూడా తిరుచానూరుకు వస్తూ ఉంటారని కూడా చెప్పొచ్చు. అలాగే రథోత్సవం కూడా ఇక్కడ కన్నుల పండుగగా జరుగుతుంది. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో అశేష భక్తులతో కళకళలాడుతోంది. ఇది అమ్మవారి బ్రహ్మోత్సవ విశేషాలు. కెమెరామ్యాన్ ఎల్ఐతో వర్మ, సుమన్ టీవీ.